బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ రిస్క్ అనేది చాలా తక్కువ, మీకు డిమాండ్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసి ఉంటే తప్పకుండా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మొదట మీకే వస్తాయి అన్నమాట. సో ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. అలా చూస్తేనే మీకు బిజినెస్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది అర్థమవుతాయి. మీరు స్కిప్ చేస్తే బిజినెస్ కి సంబంధించి అర్థమవుతుంది అన్నమాట, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అనేది లింక్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ అనేది చేయండి. అలా చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ అన్నమాట. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి మిషనరీస్ ఏం కావాల్సి వస్తుంది, రా మెటీరియల్ ఎలా దొరుకుతుంది ఏంటి అనేది తెలుసుకున్నాము. ఇప్పుడుండే పొజిషన్లో ప్లాస్టిక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఫుడ్ ప్యాకింగ్కి సంబంధించి ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు, అలాగే కవర్స్ యూజ్ చేస్తున్నారు, వాటర్ బాటిల్స్ అనేటివి కూడా ప్లాస్టిక్లో యూజ్ చేస్తున్నారు, అలాగే మగ్స్, బకెట్స్ ఇలాగా చాలా చాలా వరకు ప్లాస్టిక్తోనే యూజ్ చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్ కనుక చేయకపోతే కనుక పర్యావరణానికి కూడా చాలా ప్రమాదకరం అనేది ఉంది అన్నమాట. సో ఈ ప్లాస్టిక్ ని మనం రీసైక్లింగ్ కనుక చేయగలిగితే పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం కూడా అవుతామన్నమాట. సో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయాలి అంటే కనుక మనకు మిషనరీస్ ఏమేమి కావాలి, అలాగే ఈ మిషనరీస్ని ఎవరు సప్లై చేస్తారు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుస్తుంది. వేస్ట్ ప్లాస్టిక్ నుంచి గ్రెయిన్స్, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ని ఎట్లా తయారు చేయాలి అనేది మొత్తం వివరంగా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి సంబంధించి మిషనరీస్ ఏం కావాలి, ఏంటి బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్, ఎంత స్థలం ఎంత కావాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది పూర్తిగా మీకు నేను చెప్తాను. సో మీకు సంబంధించిన బిజినెస్ ఏదన్నా ఉంటే కనుక మాకు వీడియోస్ కనుక పంపిస్తే మేము ఫ్రీగా ఆ బిజినెస్ ని మన ఛానల్లో ప్రమోట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి మిషనరీస్ ఏవి కావాలన్నా కానీ మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ని కనుక క్లిక్ చేస్తే మిషనరీస్ కి సంబంధించిన కంపెనీ వాళ్ళ అడ్రస్, మిషనరీ కాస్ట్, బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ మీకు ఇంగ్లీష్ లో ఆర్టికల్ ఉంటుంది. సో మిషనరీస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేస్ చేసుకోండి. ఈ మిషనరీస్ ని తయారు చేసే వాళ్ళు 25 to 30 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఈ మిషనరీస్ ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఆ మిషనరీస్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు వేరే వెబ్సైట్ లోకి వెళ్తుంది. అక్కడ క్లియర్ కట్ గా అడ్రస్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్స్ తో సహా. వాళ్ళని మీరు కమ్యూనికేట్ చేసి మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోండి. ఇంకా రా మెటీరియల్ విషయానికి వస్తే మనకి రా మెటీరియల్ వచ్చేసి లోకల్లోనే మనకి స్క్రాప్ అనేది దొరుకుతుంది అన్నమాట. స్క్రాప్ పర్చేస్ అనేది మనం ఎలా చేసుకోవాలంటే లోకల్ స్క్రాప్ అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ ద్వారా మనము స్క్రాప్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది చేయాలన్నమాట. స్క్రాప్ బిజినెస్ కి ఇంపార్టెంట్ రా మెటీరియల్ అన్నమాట. కాబట్టి ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ ఏరియాలోనే మీకు స్క్రాప్ అనేది దొరుకుతుంది, రా మెటీరియల్ అనేది. మిషనరీస్ మాత్రం మీరు పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ కి మార్కెట్ లో చాలా చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది ఎక్కువగా మనకి లోకల్లో దొరుకుతుంది అన్నమాట. అంటే ఏంటంటే ప్లాస్టిక్ బ్యాగ్స్, ఫుడ్ ప్యాకింగ్ మెటీరియల్ ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా దొరుకుతాయి. వీటిని మనము రీసైక్లింగ్ గా చేస్తే మనకి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. నేను చెప్పబోయే బిజినెస్ ఏంటంటే కనుక ఇండస్ట్రియల్ బిజినెస్ ఐడియా అన్నమాట. ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు కనుక చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసేటటువంటి మిషనరీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 30 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. మొట్టమొదటగా మనకి ప్లాస్టిక్ నుంచి గ్రాన్యూల్స్, గ్రెయిన్స్ అనేది మొదటగా తయారవుతాయి.
ఇవి వేటి నుంచి తయారవుతాయంటే కనుక ప్లాస్టిక్స్, ప్లాస్టిక్ వేస్ట్, ప్లాస్టిక్ స్క్రాప్ అంటే ఏంటంటే పాలీ బ్యాగ్స్, తర్వాత వచ్చేసి ఈ ప్లాస్టిక్ వేస్ట్ వచ్చేసి మనము స్క్రాప్ డీలర్ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అన్నమాట. ఈ వచ్చినటువంటి ప్లాస్టిక్ మొత్తం కూడా కలెక్టింగ్ చేసి వీటిని మనము సెగ్రిగేట్ చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీని డిఫరెంట్ గా మనము సెగ్రిగేట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్లాస్టిక్ ని రీసైక్లింగ్ చేయడానికి మనకి కావలసిన మెషినరీస్ వచ్చేసి 7 ఉన్నాయన్నమాట. మొదటిది వచ్చేసి డస్ట్ క్లీనర్, రెండవది వచ్చేసి ప్లాస్టిక్ స్క్రాప్ గ్రైండర్, మూడవది వచ్చేసి వాషింగ్ మిషన్, నాలుగవది వచ్చి కన్వేయర్, ఐదవది వచ్చేసి ఫిల్మ్ డ్రైయర్, ఆరవది వచ్చేసి అగ్లోమెరేటర్ మిషన్, ఏడవది వచ్చేసి ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్ అన్నమాట. ఇవి మొత్తం కూడా మనకి కావాలి. ఒక్కొక్క మిషన్ కాస్ట్ ఎలా ఉంటది అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్ట్ క్లీనర్ మిషన్ కాస్ట్ వచ్చేసి 1,80,000 rupees అనేది ఉంటుంది. ప్లాస్టిక్ స్క్రాప్ గ్రైండర్ మిషన్ వచ్చేసి 1,50,000 rupees అనేది ఉంటుంది. అలాగే వాషింగ్ మిషన్ వచ్చేసి 1,00,000 rupees ఉంటుంది. కన్వేయర్ మిషన్ వచ్చేసి 1,00,000 rupees ఉంటుంది. ఫిల్మ్ డ్రైయర్ ఇది వచ్చేసి 2,50,000 rupees ఉంటుంది. అలాగే అగ్లోమెరేటర్ మిషన్ వచ్చేసి 2,75,000 rupees ఉంటుంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్ వచ్చేసి దీంట్లో వాటర్ ట్యాంక్, కట్టరు, మిషన్ ప్యానెల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఓవరాల్ గా వచ్చేసి 9,50,000 rupees అనేది ఉంటుంది అన్నమాట. మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సినటువంటి ఏరియా వచ్చేసి 1,000 square feet అనేది కనుక ఉంటే మనకి సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో సార్టెడ్ రా మెటీరియల్ ని, అన్సార్టెడ్ రా మెటీరియల్ ని, అలాగే స్క్రాప్ ని, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ని ప్లస్ ఈ అన్ని మిషన్స్ కలిపి కూడా మనకి 1,000 square feet లో సరిపోతుంది అన్నమాట. దీనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ వచ్చేసి మనకి 10 నుంచి 12 అవసరం అవుతారన్నమాట. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ ని మనం స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీగా 50,00,000 rupees అనేది మనకి కావాలన్నమాట. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ లో వేస్ట్ ప్లాస్టిక్ నుంచి ప్లాస్టిక్ గ్రెయిన్స్ అండ్ గ్రాన్యుల్స్ ఎట్లా తయారవుతాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటగా సో ఏదైతే టోటల్ వేస్టేజ్ ప్లాస్టిక్ లో దాన్ని మొట్టమొదటగా డస్ట్ క్లీనర్ మిషన్ లో వేయాలన్నమాట. ఇలా డస్ట్ క్లీనర్ మిషన్ లో వేస్తే కనుక టోటల్ గా ప్లాస్టిక్ కి ఉన్నటువంటి అదర్ ప్లాస్టిక్ అన్నిటికి కూడా ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. అంటే డర్టీగా డస్ట్ కానీ మట్టి కానీ ఇవన్నీ కానీ ఉంటే మొత్తము ఈ డస్ట్ క్లీనర్ మిషన్ లో కంప్లీట్ గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్లాస్టిక్ క్రాప్ గ్రైండర్ అనే మిషన్ లోకి వెళ్తుంది అన్నమాట. ఇక్కడికి వెళ్తే ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ ని మొత్తం కూడా చిన్న 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 ముక్కలుగా తయారు చేస్తుంది అన్నమాట. ఈ మిషన్ వచ్చేసి 50 kg నుంచి 100 kg ప్లాస్టిక్ ని ఒక గంటలో చిన్న చిన్న పీసెస్ గా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ మిషన్ వచ్చేసి వాషింగ్ మిషన్ అన్నమాట. ఈ చిన్న చిన్న ముక్కలైనటువంటి స్ట్రెడెడ్ ప్లాస్టిక్స్ ని అంతర్ని కూడా వాషింగ్ కన్వేయర్ లో గనక వేస్తే ఈ ప్లాస్టిక్ మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. టోటల్ గా ప్లాస్టిక్ మొత్తం కూడా క్లీన్ అయిపోయి నీట్ గా ఫ్రెష్ గా ఉంటుంది అన్నమాట. ఇది అప్రాక్సిమేట్లీగా 100 kg ని పర్ అవర్ లో క్లీన్ చేయగలదు అన్నమాట. నెక్స్ట్ కన్వేయర్ మిషన్. ఈ కన్వేయర్ మిషన్ లోకి ప్లాస్టిక్ మొత్తము నెక్స్ట్ షిఫ్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ప్లాస్టిక్ మొత్తం కూడా క్లీన్ అయిపోయి డ్రై అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అగ్లోమీటర్ మిషన్ లోకి వస్తుంది. దీనికి బిఫోర్ గా కన్వేయర్ మిషన్, ఫిల్మ్ డ్రైయర్ లో పడినటువంటిది ప్లాస్టిక్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అగ్లోమెరేటర్ మిషన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్ గా హీట్ అవుతుంది అన్నమాట. ఈ ప్లాస్టిక్ మొత్తము హీట్ అయిపోయిన తర్వాత సన్నటి వైర్లు లాగా రెడీ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఈ వైర్లు లాగా రెడీ అయ్యి ఒక తొట్టె టైప్ లో ఉంటుంది. ఈ తొట్టెలో వాటర్ ఫిల్ అయి ఉంటాయి. దీంట్లోకి ఈ వైర్ మొత్తం కూడా ఒక మిషన్ లోకి వెళ్తుంది అన్నమాట. ఆ మిషన్ లో ఏం చేస్తుంది అంటే మోల్డింగ్ అవుతుంది అన్నమాట. అంటే ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ వైర్ మొత్తం కూడా గ్రాన్యుల్స్ గాను గ్రెయిన్స్ గాను టోటల్ గా కట్ అవుతాయి అన్నమాట. ఇలా కట్ అయినటువంటి గ్రెయిన్స్ ని గ్రాన్యుల్స్ ని ఏం చేస్తామంటే మనము 100 kg bags, 25 kg bags అలాగే 50 kg bag లో ఈ గ్రెయిన్స్ ని గ్రాన్యుల్స్ ని మొత్తము ఫిల్ చేసి మనం డైరెక్ట్ గా మార్కెటింగ్ చేసి సేల్ చేస్తామన్నమాట. గ్రెయిన్స్ గ్రాన్యుల్స్ తో ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్, అంటే ఏదన్నా కానీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వాటర్ బాటిల్స్, మగ్స్, జగ్స్, ప్లాస్టిక్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా కొత్త వాటిల్ని
తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ గ్రెయిన్స్ కి గ్రానులస్ కి మార్కెటింగ్ అనేది ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ప్లాస్టిక్ తయారీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని జస్ట్ మనం వెళ్ళి డైరెక్ట్ గా కలిస్తే చాలు, మన దగ్గర ఎవ్రీ ఇయర్ మన దగ్గర భారీగా ఈ ప్లాస్టిక్ గ్రెయిన్స్ అండ్ గ్రానువల్స్ ని పర్చేస్ అనేది చేసుకుంటారు అన్నమాట. 50 lakhs ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టుకోగలిగితే పర్ మంత్ మనకి ప్రాఫిట్ వచ్చేసి 5 lakhs నుంచి 10 lakhs కంటే ఎక్కువగా ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ అన్ని తీసేయంగానే మనకి 5 lakhs నుంచి 10 lakhs వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే పర్ ఇయర్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీగా 1 crore 20 lakhs వరకు మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఇంత ప్రాఫిట్ ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి ఎక్కువే కదా. ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ కి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి మనకి మొట్టమొదటగా మనము స్టార్ట్ చేయాలంటే కనుక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనము రిజిస్టర్డ్ బిజినెస్ గా తీసుకోవాలి. అది ప్రొప్రైటర్షిప్ గా కానీ పార్ట్నర్షిప్ గా కానీ ప్రైవేట్ లిమిటెడ్ గా కానీ మనం తీసుకోవాలి. అలాగే GST అనేది షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం తీసుకోవాలి. అలాగే లోకల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్రూవల్ ఏదైనా అవసరం అయితే తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది. లైసెన్స్ ఎలా తీసుకోవాలి, అలాగే మనకి ఇన్వెస్ట్మెంట్ ఎంత, స్పేస్ ఎంత కావాలి, మనకి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మిషనరీస్ ఎంత అవుతాయి, ఏంటి, ఓవరాల్ గా ఈ బిజినెస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మిషనరీస్ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు టోటల్ మిషనరీస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే